యా చూస్తున్న స్కిల్స్ కేసులో చంద్రబాబు పిటిషన్ను రేపు మెన్షన్ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచించారు చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని సీజే అడిగారు అన్ని విషయాలను రేపు మెన్షన్ చేయాలని సీజే సూచించారు యా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు వెంకటేష్ చంద్రబాబు నాయుడు పిటిషన్ను త్వరగా విచారించాలని ఈరోజు ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రే సుప్రీంకోర్టును కోరారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఆయన ప్రస్తావించారు కానీ ఈరోజు ఆ కేసును మెన్షన్ చేసేందుకు సమయాన్ని నిరాకరించారు జస్టిస్ చంద్రచూడు రేపు వచ్చి మెన్షన్ చేయాలని ఆయన కోరారు నిజానికి ప్రతిరోజు రిజిస్ట్రీ ద్వారా పదిహేను కేసులకు మించి మెన్షన్ చేయడానికి అవకాశం లేదు కానీ ఈరోజు చంద్రబాబు పిటిషన్ మెన్షన్కి జాబితాలో లేదు అయినప్పటికీ అవుట్ ఆఫ్ టర్న్గా సిద్ధార్థ లూత్ర వచ్చి స్పెషల్ మెన్షన్ చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాన్ని ఆయన నిరాకరించారు ఈరోజు కాదు మీరు రేపు రండి అని ఆయనకు చెప్పారు దాంతో ఈరోజు చంద్రబాబుకు నిరాశ ఎదురైంది సో రేపు వచ్చి మళ్ళీ సిద్ధార్థ లూత్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ముందు మళ్ళీ తన పిటిషన్కు తేదీ త్వరగా విచారించేందుకు తేదీ ఇవ్వాలని అడగాల్సి ఉంది సో రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి సంబంధించినటువంటి తేదీని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది అలాగే సుప్రీంకోర్టుకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సెలవులు ఉన్నాయి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది సో బుధవారం రోజున తేదీ ఇస్తే విచారణ జరుగుతుంది లేదంటే అక్టోబర్ మూడు తర్వాతనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది సో వారం రోజుల పాటు చంద్రబాబు పిటిషన్ను విచారించేందుకు అవకాశం లేకపోయినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది నిజానికి ఈరోజు కనుక మెన్షనింగ్ అవకాశం ఇస్తే త్వరగా తేదీ వచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ ఈరోజు మెన్షనింగ్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు ఎప్పుడు చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారని సిద్ధార్థ లూత్రన్ అడిగారు ఆ సందర్భంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఆయన కస్టడీలోకి తీసుకున్నారని చెప్పారు సో ఆ విషయాన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని విన్న తర్వాత ఈ కేసును రేపు మెన్షన్ చేయండి మెన్షనింగ్ జాబితాలో రేపు ఉంటుంది కాబట్టి రేపు వచ్చి మెన్షన్ చేయమని అడిగారు సో రేపు మెన్షన్ చేసే చేయాల్సి ఉంటుంది నిజానికి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పేందుకు సిద్ధార్థలు లూత్రా ప్రయత్నం చేశారు కానీ ఆ చెప్పే ప్రయత్నాన్ని చీఫ్ జస్టిస్ చంద్రచూడు పట్టించుకోలేదు వినియడానికి ఆయన సమయం లేదు కాబట్టి డెఫినెట్గా తాము మరొక రోజున రేపు దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు చెప్పాలని ఆ కేసుకు సంబంధించినటువంటి మెన్షన్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఆయన నిరాకరించారు దాంతో రేపు మరోసారి చంద్రబాబు తరఫునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంది రేపు వెళ్ళి మళ్ళీ విచారణ తేదీని ఇవ్వండి త్వరగా విచారించండి అని విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది సో రేపు సమయాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎలాంటి సమయం వస్తుందని మనం చూడాలి ఇప్పటికే ఈరోజు కేసులకు సంబంధించినటువంటి మెన్షనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ వారానికి సంబంధించినటువంటి అన్ని కోర్టులకు సంబంధించినటువంటి బోర్డు అంతా కూడా ఫుల్గా ఉందని ఇప్పటికే చీఫ్ జస్టిస్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎల్లుండి విచారణకు వస్తుందా లేదా అనేది మాత్రం అనుమానంగానే కనబడుతుంది ఒకవేళ ఇది కనుక ఎల్లుండి కనుక రాకుంటే అక్టోబర్ రెండు తర్వాత గాంధీ జయంతి తర్వాతనే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టు చేపట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది